నమస్కారం డాక్టర్ ప్రదీప్ జోషి గారు. నమస్తే సార్. అంటే అందరికీ ఉండే డౌట్ సైంటిఫిక్గా కూడా మీరు ఏం చెప్తారనేది నాకు వినాలని ఉంది. దానికి రీజన్ ఎలా చెప్తారనేది, సడన్గా పామును కొట్టద్దు అని అంటారు, అది అందరికీ తెలుసు. అంటే దీంతోపాటు ఇంకొకటి ఉందండి, పాములు నిజంగా పగబడతాయా అంటే, మీరు జ్యోతిష శాస్త్రం అవి చదివారు కాబట్టి చెప్తున్నాను. అంటే మీకు మీ రీజన్స్ మీరు చెప్తారు కదా, అంటే సైంటిఫిక్గా అది నో అనే చెప్తారు చాలామంది, కానీ మీరేం చెప్తారు? నీ పేరు నాగరాజు కదా, మరి ఇన్ని రోజులు అడగలేదు ఈ ప్రశ్న. నీ పేరు నీకు తెలీదా? నీ పేరులోనే నాగ సర్పం ఉంది కదా. చాలామంది పొరపాటు పెడతారు, నాగరాజు అంటే సర్పము కాదండి, నాగరాజు అంటే పార్వతీదేవి యొక్క తండ్రి అయినటువంటి హిమవంతుని యొక్క పేరు. హిమాలయాల హిమాలయాలకు మరొక పేరు నాగరాజ అని పేరు. నాకు ఇవాళ తెలిసింది సార్, థ్యాంక్ యూ సో మచ్. నగచ్చతీతి నగ నగానాం ఉత్కృష్ట నాగ తస్మై రాజ నాగ నాగరాజ నాగరాజ అంటే నగచ్చతీతి, ఏదైతే కదలదో అది నగ అంటే అది పర్వతం, పర్వతంలో శ్రేష్టమైనది నాగము. నాగరాజు అంటే పర్వత శ్రేష్ఠుడు, పర్వతాలకు రాజు అని అర్థం. ఇంకో అర్థం కూడా వస్తుంది నాగరాజు అంటే. నాగరాజు అంటే నాగ అని అంటే ఏనుగును కూడా నాగ అని పిలుస్తారు సంస్కృతంలో. నాగరాజు అంటే గజరాజు అని కూడా అర్థం. సో తర్వాత సర్పరాజు అని కూడా అర్థం. సరే, ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్నలో విశేషం ఏముందంటే కనుక పాములు పగబడతాయా అని ఒకటి. దీని మీద నాకు అస్సలు నమ్మకం లేదు. నేను మూర్ఖుండే ఒకప్పుడు, పాములు పగబట్టడం అనేది సస్తే చచ్చిపోయింది, ఇంకేముంది, మళ్ళీ అది దాన్ని చూసి ఇంకో పాము పగబట్టడం, ఇదంతా సినిమాటిక్ వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే పూర్వకాలంలో సినిమాలు కూడా, అప్పట్లో DD8లో ఒక సినిమా నల్లత్రాచు అని ఒక సినిమా ఫుల్ వైరల్ అప్పట్లో. అప్పట్లో టీవీ లేదు, మీడియా లేదు, DD8 తప్ప ఇంకా ఏం లేదు, దూరదర్శన్ తప్ప ఏం లేదు. దూరదర్శన్లో ఆదివారం సాయంత్రం సినిమా వస్తుంది అని అంటే ఆ సినిమా ఏంది అని పేపర్లో చూసుకునేది అప్పట్లో, ఈనాడు పేపర్లో ఆంధ్రజ్యోతిలో చూసుకునేది. చూసుకొని నల్లత్రాచు సినిమా వస్తుందట అని చూసుకొని, ఓ నల్లత్రాచు గురించి చూసుకొని అది పగబట్టింది, ఒక ఇంట్లో దూరింది, అందరిని చంపింది, దాంతో జనాలందరికీ ఇదైపోయింది. మనము అవన్నీ చూసిన తర్వాత ఇదంతా కాదు పోదు, ఎందుకోసమంటే నేను చదువుకున్నా, ఎందుకోసమంటే నేను స్కూల్కి పోయాను చదువుకున్నా అనిపించింది. నెక్స్ట్ ఎప్పుడు నేను రియలిస్టిక్గా ఫీల్ అయ్యాను అంటే, నేను ఏదైనా ప్రాక్టికల్గా ఇది వస్తే తప్ప నేను నమ్మను, లేకపోతే నా ప్రేక్షకులకు ఎవరికి చెప్పను. నేను నన్ను నమ్మే వాళ్లకు నేను దాని ఎక్స్పీరియన్స్ అయితే తప్ప నేను చెప్పను, బికాస్ నేను మోసపోయి వాళ్ళని మోసపోయేటట్టు చెయ్యను. నేను అసలు నమ్మలేదు. ఇవన్నీ సనాతన ధర్మంలో, శాస్త్రాల్లో, గరుడ పురాణంలో ఇవన్నీ విశేషాలు ఉన్నాయి. అగ్ని పురాణంలో విశేషంగా సర్పలక్షణము, సర్పాలు ఏ విధంగా వాటిని చంపుతే కనుక, ఒకవేళ కనుక అన్ఎక్స్పెక్టెడ్గా పాములను చంపుతే కనుక ఏం చెయ్యాలి అనేది కూడా ఉంది. ఇప్పుడు సర్పాల్లో సర్పజాతులు చాలా ఉంటాయి, అందులోపల ఉత్తమమైనటువంటి జాతులు నాగుపాము, అది నాగ సర్పము అని అంటారు, దాని నాగ సర్పం అనే పేరు దాంట్లో. ఇంకా నల్ల పింజేరి అవి ఇవి అన్నీ కూడా, అవన్నీ ఏంటంటే కనుక ఎలుకల్ని అవి తినేటివి, విపరీతమైనటువంటి విషం ఉండేటివి, కాకపోతే కొన్ని సర్పాలకి పనికిరాదు. ఆ సర్పాలు ఏం కాదు, అందులోపల విశేషం ఏంటంటే కోబ్రా. అందులోపల 12 రకాల జాతులు మాత్రం ఉంటాయి సర్పాలలో, ఆనకొండ అది కాదు. స్పెషల్లీ ఫర్ కోబ్రా అండ్ బ్లాక్ కోబ్రా అండ్ బ్రౌన్ కోబ్రా, కోబ్రాస్ ఏవైతే ఉంటుందో వాటికి అవి వాటికి దివ్య శక్తులు ఉంటాయి అని నేను చదివిన దాంట్లో తెలుసుకున్నది. దీనికి నాగార్ణవ తంత్రం అని ఒకటి ఉంది, నాగ అర్ణవ తంత్రం అని ఒకటి ఉంటుంది పుస్తకం. అంటే ఆ పుస్తకాలు ఇక్కడ కూడా పబ్లిష్ అవ్వలేదు ఇప్పటికీ, అవి మా యూనివర్సిటీలో తాళపత్ర గ్రంథాల్లో ఉంటాయి. ఆ లిపి కూడా ఏంటంటే కనుక సంస్కృత లిపిలో ఉండదు, అవి ద్రవిడ లిపిలో ఉండవు. అవి ఏమిటంటే శారదా లిపి అని ఉంటుంది, శారద అని. సో శారదా లిపిలో అవన్నీ కూడా ఉంటాయి. ఆ లిపి చదివిన వాళ్ళు ఈ భారతదేశంలో ఒక 100 మంది కన్నా ఎక్కువ ఉండరు అవి చదివేవాళ్ళు. ఇవాళ ఆ లిపి గురించి కూడా మొన్ననే నేను వెళ్ళినప్పుడు కూడా తెలుసుకున్నాను, నేను పుస్తకాలు చదివాను. సో మనుషులకు ఉండే పంచతన్మాత్రాల్లో వాటికి గంధతన్మాత్రం చాలా ఉత్కృష్టంగా ఉంటుంది. అందుకోసం పూర్వకాలంలో మొగిలి పువ్వు చెట్టు ఎక్కడున్నా పాములు అక్కడ ఉంటాయి అని చెప్పి, మొగిలి పువ్వు అంటేనే పాములు ఉంటాయని, మొగిలి పువ్వుకి అంత ఉత్కృష్టమైన వాసన వస్తుంది. అలా సర్పములను గనక సంహరిస్తే అవి పగబడతాయని గ్రంథాల్లో ఎక్కడో చెప్పబడింది, అవి మనం నమ్మలేదు. కానీ ప్రస్తుతము మీరు
కొంకణ క్షేత్రానికి వెళ్ళండి, ఇప్పటికి కూడా చెప్తున్నాను. కొంకణ క్షేత్రం అంటే ఉడిపి, ఉడిపి మంగళూరు కేరళ తర్వాత ఇటువైపు వచ్చేసి గోవా పూణే వరకు ఇదంతా కూడా కొంకణ క్షేత్రం అంటారు. ఈ క్షేత్రం లోపల ముఖ్యంగా నేను ఉడిపి దగ్గర ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. నేను అక్కడ రెండేళ్ళు ఉన్నాను, రెండేళ్ళు నేను అబ్జర్వేషన్ చేశాను. అక్కడ ఏదైనా పాము కోబ్రా ఏదైనా కనబడిందంటే ద ఆ యొక్క క్షేత్రం పరశురామ క్షేత్రం, సర్పక్షేత్రం అని కూడా అంటారు. అక్కడ కోబ్రాస్ ఉండేది ప్లేసే మంగళూరు. ఆ ఫారెస్ట్ వెస్ట్రన్ ఘాట్స్ అన్నీ కూడా కోబ్రాసే, పెద్ద పెద్ద కోబ్రాస్ ఉంటాయి అక్కడ. అయితే అక్కడ ఎవ్వరు కూడా పాములని చంపరు. అక్కడ నాగర బండాన్ని కడతారు. ఎక్కడ చూసినా నీకు ప్రతి ఒక 100 మీటర్లకు 200 మీటర్లకు ప్రతి చౌరస్తాలో నీకు ఒక చెట్టు, ఒక రావి చెట్టు, ఆ రావి చెట్టు కింద సర్పములు కనిపిస్తాయి నీకు. కొక్కే సుబ్రహ్మణ్యం వెళ్ళండి, మంగళూరు వెళ్ళండి, ఆ చుట్టుపక్కల ప్రాంతం ఎక్కడికైనా వెళ్ళండి, నీకు ఎక్కడ పోయినా నాగర బండలు కనిపిస్తాయి. అక్కడ విశేషంగా కోబ్రాలు ఎక్కువగా తిరుగుతాయి. కానీ మీరు కావాలంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారము కర్ణాటక మెడికల్ కౌన్సిలింగ్కి ఏది దక్షిణ కర్ణాటకలో ఏదైతే కనుక ఉడిపి మంగళూరు శివమొగ్గ ఈ జిల్లాలలో ఎవరైనా సరే సర్పము వల్ల చనిపోయారా అని మీరు అడగండి, ఈ సంవత్సరం ఎంతమంది చనిపోయారు అడగండి. ఐ హోప్ దెర్ ఈజ్ నో ఎనీ కేసెస్ మోర్ దెన్ 10 ఉండవు, అంటే ఎక్కడో 10 అసలు కేసెస్ ఉండవు. వై సర్పాలు ఉండేటువంటి ప్రదేశంలో ఎందుకు జరగట్లేదు అంటే అక్కడ ఎవ్వరు కూడా సర్పములను ద్వేషించరు. అవి ఎంతగా ఇవి తీసుకుంటాయంటే నువ్వు వాటిని ద్వేషిస్తున్నావు అన్న ఫీలింగ్ నీ లోపల వచ్చిరాగానే పసిగట్టేస్తాయి. దీనికి ఒక ఫార్ములా కూడా మనకి పతంజలి యోగ సూత్రంలో చెప్పారు, అహింసా ప్రతిష్టాయాం తత్సన్నిధౌ వైరత్యాగ అని చెప్పారు. నువ్వు ఎప్పుడైతే కనుక నీ మనస్సులో అహింసను కనుక నువ్వు పెంపొందించుకున్నట్లయితే నేను హామ్ చెయ్యను, నేను ఎవరిని హామ్ చెయ్యను అని నువ్వు అహింసా భావాన్ని ఎప్పుడైతే నీ లోపల పూర్తిగా పెంపొందించుకుంటావో అప్పుడు నీ దగ్గరికి ఎంత క్రూరమైనటువంటి ఎంత విషజంతువు నీ దగ్గరకు వచ్చినా సరే అది నీ మీద వైరం చూపించదు అని చెప్పారు. అట్లాగే రఘువంశంలో కావ్యాలలో పులులు అవన్నీ కూడా కలిసిమెలిసి ఉంటాయి. ఇప్పటికి కూడా బౌద్ధుల యొక్క దగ్గరికి వెళితే కనుక అక్కడ వాళ్ళకి పులులు హాయిగా వాళ్ళతో కలిసి తిరుగుతూ ఉంటాయి. సరే, ఈ సర్పములు కూడా నువ్వు వైరాన్ని కనుక ప్రకటిస్తే అవి వెంటనే వైరాన్ని ప్రకటిస్తాయి. నువ్వు వైరం ప్రకటించకుండా నువ్వు నిశ్శబ్దంగా ఉన్నావు అంటే అవి వాటిపాటికి అవి వెళ్ళిపోతాయి. అవి నిన్నడు కూడా హామ్ చేయవు. ఎప్పుడైతే నువ్వు హామ్ చేస్తున్నావు అని భయపడితే అవి హామ్ చేస్తాయి. ఇది వాళ్ళు నమ్ముతుంది, నేను నమ్మమని చెప్పట్లేదు, వాళ్ళు నమ్ముతుంది. అక్కడ వాళ్ళందరూ కూడా ఇదే నమ్ముతారు. నేను అక్కడ ఉన్న రోజులు అదే నమ్మాను. నేను ఒక ఇండివిజువల్ హౌస్లో ఉండే, నా ఇంటి ముందు నుంచి రోజు 4-5 పాములు తిరుగుతుంటుండే. నేను వాళ్ళు చెప్పింది అంటే మా ఇంటి ఓనర్ చెప్పారు ఇక్కడ పాములు తిరుగుతాయి, నువ్వేం భయపడకు, అవి నేనేమను. ఫస్ట్ డే నాకు కీస్ ఇచ్చినప్పుడు చెప్పారు వాళ్ళు. నేను అనుకున్నా ఇదేంద్ర భయ పాములు తిరగడం ఏంది, మనం భయపడడం ఏంది అని నేను అనుకున్నా. బట్ అవి వాటి దారిలో వెళ్ళిపోతున్నాయి తప్ప అవి నెవర్ హార్మ్ టు ఎనీవన్. ఎవరైనా బైక్ మీద వెళ్తుంటే పాము వస్తుందంటే ఆపేస్తారు. అదేంటిదో కొంతమంది ఉంటారు విశేషంగా ఆశేష నక్షత్రము తర్వాత ఎవరి జాతకంలో అయితే కనుక లగ్నంలో రాహు ఉంటాడో, లగ్నంలో కేతు ఉంటుందో, సమసప్తకంలో రాహుకేతువులు ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి సర్పములు కనిపిస్తాయి. వాళ్ళు బండి మీద ఎట్లా వెళ్తున్నా, కారులో వెళుతున్నా, ఎట్లా వెళుతున్నా సరే సడన్గా వాళ్ళకి పాములు కనిపిస్తాయి. ఎందుకు సార్ అది, ఎందుకు ఆ విధంగా అంటారు? అది వాళ్ళ యోగ జాతకాలు అంతే. సర్పదర్శనము సర్పదర్శనం అనేది యోగం ఉంటే తప్ప జరగదు. కొంతమంది పామును చూద్దామని నానా యాతనలు పడతారు కానీ వాళ్ళకి కనబడవే. ఎవరికి కనబడవు తెలుసా? రేవతి నక్షత్రం వాళ్ళకి మోస్ట్లీ పాములు కనబడవు. తర్వాత జ్యేష్ఠ నక్షత్రం వారికి పాములు కనపడవు. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి మాత్రం కనిపిస్తాయి కానీ వాళ్ళని హామ్ చేయవట. ఇలా ఎన్నో చెప్తారు. జ్యోతిష్శాస్త్రంలో అగ్నిపురాణం అని ఉంటుంది. అగ్నిపురాణంలో కనుక మనం చదివితే కనుక అగ్నిపురాణము అబ్సల్యూట్లీ సైంటిఫిక్ బుక్. అది అగ్నిపురాణంలో ఉండే విషయాలు కనుక తెలుసుకుంటే మనమే ఆశ్చర్యపోతాం, నేచర్ ఇంత అద్భుతమైందా అని తెలుస్తుంది. సో నమ్మండి, నమ్మకపోండి, సర్పములు పగబడతాయి. సర్పజాతికి ఉన్న గొప్ప గుణం ఏంటంటే ఎక్కువ కాలం బతికేవి సర్పాలు. నాగమణి కూడా ఉండేది వాటికి. సో నాగమణి గురించి ఎంతమందికి తెలుసో తెలియదో నాకు తెలియదు. నేనైతే కళ్ళారు ఇప్పుడు నాగమణిని చూడలేదు. కానీ నాగమణి దివ్యశక్తుల్ని ఇస్తుంది అని మాత్రం నేను కొన్ని పుస్తకాల్లో చదివాను, గరుడ పురాణంలో చదివాను, అదేవిధంగా అగ్నిపురాణంలో కూడా చదవడం జరిగింది. సో నాగమణులు అనేటివి ఉన్నాయి. అవి 1000 సంవత్సరాలు బతుకుతే తప్ప వాటి కడుపులో ఒక మణి తయారవుతుందట.
అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. నేను పుస్తకంలో మాత్రం చదివాను, మణులతో ఆయుర్వేదం తయారు చేసేటువంటి విధానం కూడా ఉంది. తర్వాత పాము విషం ఎక్కకుండా స్లోగా మనిషిలో పాయిజన్ ఎలా ఎక్కించాలనే థియరీ కూడా ఉంది. అప్పట్లో అదే థియరీ చదివే చిరంజీవి ఏదో మూవీ తీశారు, పున్నమి నాగు సంథింగ్ అనుకుంటాను. దాంట్లో చిన్నప్పటి నుంచి పాము కాటకి మా వాడు చనిపోకూడదని వాడిని స్నేక్ కిందికి మార్చేస్తారు. ఎట్లాగైతే పాము కుబుసం అవుతుందో ఆ వ్యక్తికి కూడా కుబుసం వస్తూ ఉంటుంది. అంతెందుకు, ఇప్పుడిప్పుడు కొంతమంది చర్మ వ్యాధులతో బాధపడుతూ ఉంటారు. ఆ చర్మ వ్యాధులకు కూడా సర్పానికి సంబంధించిన విషమే వ్యాధిగా, వ్యాధి నివారణకు అని చెప్పి కొన్ని ఉన్నాయి. అట్లాంటి సిద్ధవైద్యం తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. కానీ ఇప్పుడు వాళ్ళందరూ కూడా బయటకు రావట్లేదు, ఎవరికి చెప్పట్లేదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఈ సర్పముల వల్ల ఎవరైనా సరే సర్పమును చంపినా కానీ వాళ్ళకి ముఖ్యంగా స్కిన్ డిసీజ్ ఎక్కువగా వస్తాయి. కంటికి సంబంధించిన వ్యాధులు, స్కిన్ డిసీజ్లు చాలా వస్తాయి. ముఖ్యంగా ఎపిడర్మికల్ డిసీజ్ ఏమైందో ఉన్నాయి అంటే అవి రాహుకేతుల వల్లనే జరుగుతాయి. నేను ఇట్లా జాతకం చూడగానే క్లియర్గా అడుగుతాను, మెర్క్యూరీ కాంబినేషన్ విత్ రాహు ఉండగా నేను అడుగుతాను, మీకు ఏమైనా స్కిన్ డిసీజ్లు ఏమైనా ఉన్నాయా అంటే, ఎస్ ఐఎమ్ ఫేసింగ్ సోరియాసిస్, మాకు ఇది ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేస్తారు. ఎపిడర్మికల్ ప్రాబ్లమ్స్ అంటారు, అంటే మన యొక్క డెర్మిక్ అంటే స్కిన్, ఎపిడర్మికు ఎండోడర్మికు అని చెప్పేసి అని అంటారు. సో ఈ డెర్మిక్ రిలేటెడ్గా ఏవైతే కనుక స్కిన్ రిలేటెడ్ డిసీజ్లు ఉంటాయో ఇవి సర్పదోషం వల్లనే జరుగుతాయి. ఆ యొక్క సర్పశాపం అనేది భయంకరమైనది సర్పశాపం. సో అందుకోసమే ఈ సర్పశాపాలకు నివారణ తప్పకుండా చేయించుకోవాలి. నివారణ ఈజ్ నథింగ్ బట్ దట్ గ్రాటిట్యూడ్, క్షమాపణ కోరుకోవడము. అండ్ నేచర్కి నువ్వు ఆ క్షమాపణని రెగ్యులర్గా నువ్వు అందజేసుకుంటూ ఉండడం, పాజిటివ్ని ఇస్తూ ఉండడం. దానికి రిలేటెడ్గా ఏంటంటే కనుక మన యొక్క ధర్మశాస్త్రంలో వేదము లోపల కొన్ని సూక్తాలు ఉన్నాయి. సర్పసూక్తంలో కొన్ని సూక్తాలు ఉన్నాయి. ఆశ్లేష బలి అనేది ఒకటి ఉంటుంది. అవి గనక చేస్తే గనక సర్పదోషాల వల్ల స్కిన్ డిసీజ్ ఉన్న సంతానం కాకపోవడం, సంతానం కాకపోవడం కారణం ఏంటిది? సంతానం అవ్వాలి అంటే ఏది వెళ్ళి ఓవంలో జాయిన్ అవ్వాలి, ఎగ్లో ఏది జాయిన్ అవ్వాలి, ఓవం క్రియేట్ అవ్వాలంటే ఏమవ్వాలి? స్పర్మ్ షుడ్ బి స్విమ్ చేయాలి. అవి ఏంటి? అవి నాగం రూపంలో ఉంటాయి కదా. పూర్వకాలంలో మనకి ఎక్కడ పోయినా సరే పాములు సంతానం కలగాలంటే జంట పాముల్ని పూజ చేయాలి అని అంటారు. అంటే ఇలా తిరిగి ఉంటాయి అనమాట జంట పాములు, రెండు కలిసిన పాములు ఉంటాయి. దాంట్లో ఉన్న కాన్సెప్ట్ ఏంది? డిఎన్ఏ కాన్సెప్ట్. ఆ మాత్రం అర్థం చేసుకోరా? ఎప్పుడైతే నువ్వు ఆ గ్రాటిట్యూడ్గా నువ్వు ఒక రెగ్యులర్గా సేవా దృక్పథంతో ఉండి, నువ్వు ఒక ఆత్మ సంయమన దృక్పథంతో ఉండి మనస్సును ప్రశాంతంగా చేసుకుంటే ఆటోమేటిక్గా నీ డిఎన్ఏ ఫార్ములా కూడా చేంజ్ అవుతుంది. ఇది మోడర్న్ సైంటిస్టులు చెప్తున్న విషయమే. మీరు డిఎన్ఏ అని ఒక పుస్తకం దొరుకుతుంది మీరు గూగుల్లో, మీరు అమెజాన్లో తెప్పించుకొని చదవండి. డిఎన్ఏ స్ట్రక్చర్ కూడా చేంజ్ అవుతుంది. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, ఓకే? ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. తండ్రికి వచ్చిన డిసీజ్ కొడుకు రావద్దు అని అంటే, తండ్రి గనక కొన్ని సిస్టమేటిక్గా యోగా థియరీలో వెళ్ళి, కుండలిని థియరీస్ కొన్ని వెళ్ళి ఒక యోగాచారిని కలిసి ఏమండి నాకు డయాబెటిక్ ఉంది, నా పిల్లలకు రావద్దు, నాకు ఎపిలెప్సీ ఉంది, నా పిల్లలకు రావద్దు, నా కంటికి సంబంధించిన వ్యాధులు ఉన్నాయి, నా పిల్లలకు రావద్దు, నేను ఏం చెయ్యాలి, భార్యాభర్తలు ఇద్దరు వచ్చి కూర్చోవాలి. ఇవాళ ఒక అమ్మాయి, మొన్ననే ఒక కేసు వచ్చింది, ఇవాళ్ళే 10వ తరగతి టాప్లో పాస్ అయింది, ఇంటర్మీడియట్లో జాయిన్ అయింది, నెక్స్ట్ ఆమెకి ఏదో సైకలాజికల్గా ప్రాబ్లం వచ్చేసింది. స్టడీస్లో చాలా బాగా ఉండే అమ్మాయి ఉన్నట్టుండి పిచ్చికి పిచ్చిగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేసింది. ఉన్నట్టుండి హగ్ చేసుకుంటుంది, ఉన్నట్టుండి కొడుతుంది, ఉన్నట్టుండి గట్టిగా అరుస్తుంది, ఏం చేస్తుందో తెలియదు. ఇదేంటి ప్రాబ్లం అని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్తే, సైకలాజికల్ ప్రాబ్లం, మేము ట్రీట్మెంట్ ఇస్తాం ఉన్నారు అమ్మాయికి. నా దగ్గరకు వచ్చిన జాతకం చూశాను, క్లియర్గా అడిగాను, మీ అమ్మాయికి హెల్త్ ప్రాబ్లం ఉందని అడిగాను నేను. ఏమని అడిగాను? అవునండి, హెల్త్ ప్రాబ్లం ఉంది. మీ అమ్మాయికి మెర్క్యూరీ కేతు కాంబినేషన్ ఉంది, ఈమెకి సైకలాజికల్గా ప్రాబ్లం ఉంటుంది, రిమైనింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అన్నాను. ఎస్ సార్, మా అమ్మాయికి సైకలాజికల్ ప్రాబ్లం ఉంది. ఇక్కడనే ఎల్బీ నగర్లోని వాళ్ళు ఉండేది. నేను అడిగాను, తర్వాత చూస్తే కనుక మాతృకారకంలో మేనమామ మేనత్త అనేది ఉంటుంది. సో మేనమామ వైపు లేకుండా మేనత్త వైపు లేకపోయినా మేనమామకి ఏమన్నా, మేనమామకి ఏమైనా ఉన్నాయంటే, అవునండి మా మేనమామకి పిచ్చింది అని చెప్పేసి అన్నారు. మీ అమ్మాయికి అది వచ్చింది, జెనెటిక్ డిసీజ్ అనేది ఉంటుంది. డిఎన్ఏ ఫ్యాక్టర్స్ కంపల్సరీ ఉంటాయి. అందుకోసమే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసి పెళ్లి చేయాలంటారు, ఊరికే చెప్పలే. ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. సర్పములను చంపడంలో నీ డిఎన్ఏలో, డిఎన్ఏ ఇన్ ద మీన్స్ వాట్, ఇట్లాగే ఉంటాయి కదా, స్పర్మ్ లైక్ స్నేక్ లాగానే ఉంటుంది. సో హింస అనేది వదలమని చెప్తున్నాం. ఒకవేళ పొరపాటున గనక నీకు చంపాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నప్పుడు చంపితే, అప్పుడు ఏం చేయండి? దాని నోట్లో రాగి బిళ్ళను పెట్టి కాల్చేయండి. కాల్చిన తర్వాత ఏం చేయండి? ఆ భస్మానికి శివుని యొక్క నీటితోటి స్పర్శ చేయించండి.
శివలింగానికి అభిషేకం చేసి నీటితో స్పర్శ చేయించండి. అండ్ క్షమాభిక్ష కోరుకోండి, గ్రాటిట్యూడ్స్ క్షమాభిక్ష చెప్పుకోండి, నా ప్రాణ సంరక్షణ కోసం చేయాల్సి వచ్చింది, శివ పరమశివ నన్ను క్షమించు అని ప్రార్థన చేసుకోండి. అదొక తత్వం ఉంటుంది. లేదంటే ఈ రాహుకేతుల వల్లనే తెలుస్తూ ఉంటాయన్నమాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.